హై ఎవరీవన్, ఇవాళ వీడియోలో మంచి బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చాను. అదేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో చాలామంది జాబ్స్ లేవని, అవి లేవు ఇవి లేవని చాలా వరకు బాధపడుతూ టైం వేస్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అదే ఫుడ్ ట్రక్. ఇప్పుడు కాలంలో మనం ఏదైనా హోటల్ పెట్టాలంటే ఒక మంచి ప్లేస్ ఎంచుకుని హోటల్ పెడతాం. లేదా మనకి మంచి ప్లేస్ లేనప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ అనేది సరిగ్గా రన్ అవ్వదు, కస్టమర్స్ తక్కువ వస్తుంటారు. కాబట్టి మనకి అతి సులువైనది అండ్ కంఫర్టబుల్గా ఉండేది ఫుడ్ ట్రక్. ఈ ఫుడ్ ట్రక్ అనేది మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో మనకు ఈరోజు ఇక్కడ జరగలేదంటే ఇంకో రోజు ఇంకో చోట, లేదంటే ఇంకో చోట ఎక్కడైనా రష్ ఉన్న చోట మనం అయితే దీన్ని మన యొక్క బిజినెస్ని అయితే పెట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చిన చోట. సో అందులో ఇది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకేమవుతుందంటే మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి, మంచిగా మనకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఫుడ్ ట్రక్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దానికి ఏవే రిక్వైర్మెంట్ కావాలి, ఇవన్నీ కూడా నేను బేసిక్గా అయితే చెప్తాను. సో ఆ తర్వాత మీకు నచ్చితే అయినా ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకున్న తర్వాత మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయండి. సో మెయిన్ దీన్ని మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫుడ్ ట్రక్ అయితే అవసరం అవుతుంది. అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి మనకు, గ్యాస్ స్టవ్ అలాంటివి, అండ్ తర్వాత కుకింగ్ సంబంధించి అన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఒక టీమ్ అనేది అవసరం అవుతుంది. సింగిల్గా అయితే దీన్ని ఎవరు చేయలేరు. ఖచ్చితంగా 3-4 మెంబర్స్ అయితే ఉండాలి. ఒకరు కుకింగ్ చేయడానికి, ఒకరు సర్వ్ చేయడానికి, ఇంకొకరు క్లీనింగ్ చేయడానికి, తర్వాత ఇంకొకరు దానికి కావాల్సిన మెటీరియల్ చూసుకోవడానికి దాదాపు 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ అయితే డెఫినెట్గా అయితే అవసరం అవుతారు. వీటిల్లో మనకు కావాల్సింది ఫ్యామిలీ మెంబర్స్లో అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రాఫిట్స్ అనేది చాలా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళని తీసుకున్నామంటే శాలరీలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకు శాలరీస్ అవసరం ఉండదు. అండ్ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఇంకా బాగా అయితే వర్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మన బిజినెస్ అనే ఉద్దేశంతో. అదే మనం బయట వాళ్ళని తీసుకున్నట్లయితే కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్గా అయినా ఉండొచ్చు. అండ్ తర్వాత మనకి శాలరీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ప్రాఫిట్లు అనేది కొంచెం తక్కువ వస్తుంది. మీ దగ్గర ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటే కదా వాళ్ళతో సపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు కొంతవరకు సపోర్ట్ ఉండి మనకు బిజినెస్ బాగా రన్ అయ్యి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి, శాలరీస్ కట్ కాకుండా. తర్వాత మనకు ఫ్యూచర్లో ఫర్దర్గా మనం ఏదైనా సరే ఆలోచన చేసుకొని ఇంకొక వెహికల్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి మనమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అండ్ మన కింద ఎవరైతే ఉంటారో పర్సన్స్ వాళ్ళైతే ఆ బిజినెస్ని అయితే రన్ చేస్తారు. ఇలా మనం కొంచెం స్టెప్ బై స్టెప్ అయితే డెవలప్ కావడానికి వీలుంటుంది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే మన బిజినెస్ అనేది చాలా మంచిగా అయితే క్వాలిటీగా అయితే రన్ చేసుకోవాలి. సో ఎలా పడితే అలా మనకు క్వాలిటీ లేకుండా అలా అయితే మనం బిజినెస్ రన్ చేయకూడదు. సో మంచిగా క్వాలిటీగా మన ఫుడ్ ఐటమ్స్ని అయితే రెడీ చేసుకోవాలి. అసలు మనం ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టవచ్చు అనేది చూద్దాం. ఒకవేళ మీరు టిఫిన్స్ ఆ విధంగా పెట్టాలనుకుంటే ఆ విధంగా పెట్టచ్చు. దోశ, తర్వాత ఉగ్గాని, ఇడ్లీ ఇవన్నీ కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది పొద్దున్న టిఫిన్లో. ఒకవేళ మీరు డైలీ 3 times పెడతారా, లేదంటే 2 times పెడతారా, లేదా 1 time పెడతారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అది దాదాపు టిఫిన్స్ అయితే కంపల్సరీగా ఎక్కువ సేల్స్ అవుతాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా వరకు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా వేరే వేరే వర్క్స్కి వెళ్ళేవాళ్ళు కొంతవరకు ఇంటి దగ్గర టైం లేకుండా తినడానికి ఉన్నప్పుడు ఇలా మనకు రోడ్ సైడ్ ఉన్న ఆ ఫుడ్ ట్రక్ దగ్గర అయితే ఎక్కువ అయితే తింటూ ఉంటారు. షాప్స్ కన్నా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు ఫాస్ట్ సర్వీస్ అయితే ఉండాలి, ఎందుకంటే చాలా వరకు చాలామంది బిజీగా అయితే వెళ్తుంటారు. కాబట్టి మనము చాలా స్లోగా ఉండి బిజినెస్ అనేది మనకు సెట్ కాదు. మనం కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళకి సర్వ్ చేసే విధంగా అయితే ఉండాలి. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది మన బిజినెస్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనల్ని మన బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి విత్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్. మనకి ఏమవుతుందంటే ఒక బాక్స్ లాగా లేదంటే ఒకటి ఏదైనా బోర్డు లాగా పెట్టండి, తర్వాత వాళ్ళకు ఇంకా ఏ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన దాంట్లో అనేది రాయమని చెప్పండి. ఆ విధంగా మీరు ఆ ఫీడ్బ్యాక్ను మీరు దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి, డెఫినెట్గా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా, సో మీరు టిఫిన్ పెడతారా, లేదంటే లంచ్ పెడతారా, లేదంటే డిన్నర్ లాస్ట్లో రాత్రిపూట లేదంటే స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టచ్చు. అన్నీ ఒకేసారి పెట్టాలంటే కష్టం లేండి. సో మీరు స్నాక్స్ టిఫిన్ పెట్టుకునైతే కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లేదా జస్ట్ లంచ్ పెట్టుకోవాలన్నా లంచ్ అయినా పెట్టుకోవచ్చు. దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే బిజినెస్ ఫుడ్ టిఫిన్స్ అండ్ స్నాక్స్లు ఎక్కువ రన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అందరూ అక్కడక్కడ వెళ్ళి వాళ్ళ వర్క్స్ అయిపోయిన తర్వాత, స్కూల్స్ అయిపోయిన తర్వాత వస్తుంటారు కాబట్టి స్నాక్స్ తినడానికి అయితే మొగ్గు చూపుతుంటారు. కాబట్టి డెఫినెట్గా స్నాక్స్ కొంచెం బెనిఫిట్, తర్వాత మార్నింగ్ టిఫిన్స్, లంచ్ కూడా ఇంపార్టెంటే. కానీ ఆ లంచ్ ఎక్కడైతే ఎక్కువగా సేల్ అవుతుందని మీరు చూసుకొని అక్కడైతే సేల్ చేయండి. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఒకరోజు ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్కి అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు టిఫిన్స్ అయితే టిఫిన్స్ కూడా సేమ్, ఇప్పుడు బజ్జీలు, బోండాలు, వడలు,
తర్వాత ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉంటే కన్నా అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక విధంగా ఒక ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా స్నాక్స్లో కూడా, అవి మీ ఇష్టం. అండ్ మనం ఈ ఫుడ్ ట్రక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సో దానికంటే ఒక పర్మిట్ అంటే మనం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అక్కడ పెట్టుకోవాలి. దాదాపు రోడ్ సైడ్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి ఎలాంటి పర్మిట్ లేదు, కానీ ఏదైనా స్కూల్స్ దగ్గర లేదంటే అప్పుడు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో మన స్కూల్ మన ఏదైతే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఊరికి దూరంగా ఉంటాయి. సో ఇలా మనం ఆ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మనం టిఫిన్ సెంటర్స్ పెట్టినామంటే ఆ పిల్లలకి యూజ్ అవుతుంది అండ్ మనకి యూజ్ అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళి తినాలంటే చాలా టైం పడుతుంది, కొంతమంది తొందరలో వచ్చి అలాగే వచ్చింటారు. సో అలాంటప్పుడు మనం ఈ ఫుడ్ ట్రక్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి తినడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళ స్కూల్ యొక్క పర్మిట్ తీసుకొని మనం అయితే పెట్టుకుంటే కదా చాలా మంచిగా అయితే మన బిజినెస్ రన్ అవుతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. సో ఇంకా అంతే ఈ బిజినెస్ గురించి. ఇంకా డెప్త్గా మీకు కావాలనుకుంటే ఆ బిజినెస్ ఆ ఫుల్ ట్రక్లు ఎక్కడ దొరుకుతాయి, దానికి ప్రాసెస్ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎంతమందిని మన టీంలో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీరు డెప్త్గా రీసెర్చ్ చేయండి. అండ్ డెప్త్గా ఇంకా నన్ను వీడియో చేయమన్నా నేను కామెంట్ చేయండి, సో వీడియో చేస్తాను. సో ఫుడ్ ట్రక్ ప్రైస్ వచ్చేసరికి దాదాపు మన అఫోర్డబుల్ మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు సెకండ్ హ్యాండ్స్లో తీసుకుంటే బెస్ట్ స్టార్టింగ్లో అయితే సో మనకి 50,000 నుంచి 10 lakhs 15 lakhs వరకు అయితే ఫుడ్ ట్రక్లు ఉన్నాయి. 30 lakhs కూడా ఉన్నాయి, అవి పెద్ద పెద్ద ఫుడ్ ట్రక్లు. సో మనం బేసిక్గా సెకండ్ హ్యాండ్స్లో ఒక మంచి కొంచెం పెద్దగా ఉండే ఫుడ్ ట్రక్ తీసుకోండి, లేదా చిన్న ఫుడ్ ట్రక్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో మనం అన్ని కావాల్సినవన్నీ దాన్ని తీసుకొచ్చుకుంటాం, తర్వాత మనం బయట పెట్టుకుంటాం, ఒక టేబుల్ పెట్టుకుని దాని మీద గ్యాస్ ఇవన్నీ కూడా పెట్టుకుని సెట్ చేసుకుంటాం. ఆ విధంగా పెట్టుకున్నా మనకు కొంతవరకు బెనిఫిట్, ఫుడ్ ట్రక్ పెద్దది అవసరం లేదు, సింపుల్గానే పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంతగా ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.